మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. దయచేసి సారు మాకు న్యాయం జరగాలి. మేము పిల్లలం జల్లలం నాన్న ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు 3 సంవత్సరాలు ఏంచాలి? మాకు కరెంటు బిల్లు ఉన్నది, నల్ల బిల్లు ఉన్నది, అన్ని కరెంటు బిల్లులు కడుతున్నాం, నల్ల బిల్లులు కడుతున్నాం, మున్సిపల్ ట్యాంక్స్ కడుతున్నాం, అన్నీ ఉన్నాయి మాకు. రిజిస్ట్రేషన్ అయినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి మాకు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అయితే ఖచ్చితంగా కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు. దయచేసి మా పిల్లలం జల్లలం రాత్రి వగలు కడుపులో నొప్పి లేస్తుంది. మా పిల్లలేమో మగ పిల్లలేమో దందా పోతారు. మేము కష్టం చేసుకొని పోతాం. నేను మోండ మారు కట్లా గొప్ప కూలి చేస్తా. దయచేసి మా కష్టం మీరు పట్టించుకోవాలి, మా బాధలు మీరు తెల్లారిపాలి. దయచేసి ఏదైతే ప్రకాష్ నగర్ కి సంబంధించి వాసులు ఎవరైతే ఉన్నారో, దానం నాగేందర్ చేసిన కబ్జాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఓకే టీవీ అయితే ప్రత్యేక ప్రసారం ద్వారా చూపించింది. దీనికి సంబంధించి వాళ్ళని పరామర్శించడానికి కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ బండి రమేష్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ చెప్పండి. మొత్తం తిరిగారు కాలనీ మొత్తం. సో మీ వరకు మీ దృష్టికి వచ్చిన సమస్య, మెయిన్ సమస్య మీకు తెలిసిపోయింది. సో దానం నాగేందర్ కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరి అతని ఆస్తులు కాపాడడానికి ప్రయత్నిస్తున్నట్టు టాక్ కూడా వస్తుంది. దానికి మీరు ఏం చెప్తారు? మా ఇవాళ ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ వాసుల యొక్క కోరిక మేరకు వాళ్ళు ఆర్జీ ఇవ్వటం జరిగింది. మనం ఆ ప్రజాపాలనలో మా ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసిన ప్రజాపాలనలో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ నేను ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా యాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూసి వెళ్ళటానికి నేను రావటం జరిగింది. దాంతోపాటు నాతో పాటు మా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ మేము చూసినాక, ప్రత్యక్షంగా చూసినాక ఏంటంటే వాస్తవాలన్నీ వెలుగు చూసాయి. నిజంగా కూడా వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి ఇళ్ళు కట్టుకుని ట్యాక్సులు పే చేస్తూ కరెంటు బిల్లులు కట్టుకుంటూ నాలా బిల్లు కట్టుకుంటూ అన్నీ ఇవి ఎంజాయ్ చేస్తూ శుభ్రంగా హ్యాపీగా ఉంటున్న ఈ తరుణంలో ఈ గోండాలు కొంతమంది బయలుదేరి, బీఆర్ఎస్ పార్టీ గోండాలు, మీరు చెప్పినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, సిట్టింగ్ కార్పొరేటర్, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు. వీరందరి హస్తం ఇందుట్లో ఉన్నట్టు క్లియర్గా కనబడుతుంది. ఇళ్ళు కూలగొట్టేశారు, కరెంటు మీటర్లు కనబడుతున్నాయి అక్కడ ఇళ్లల్లో. వాళ్ళు కట్టుకున్న సంపులు అండర్ గ్రౌండ్ వాటర్ సంపులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా వాటర్ వస్తుందా? అంటే ఎంత దారుణం జరిగిందంటే నిజంగా కూడా ఇది ప్రత్యక్షంగా నిదర్శనాలు. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఒక ఘోరాతి ఘోరమైన దారుణాలు జరిగినాయి. పేద ప్రజలకు దండుగు తిన్నారనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే వాళ్ళు మాకు ప్రజాపాలనలో ఆర్జీ పెట్టుకున్నారో దాని మీద మేము ఎంక్వైరీ చేయించి ఇమీడియట్గా ఈ వాస్తవాలన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరిగిన అన్యాయం అంతా కూడా వారికి వివరించి, తద్వారా అవసరమైతే మరొకసారి ఇంకొక కమిటీని ఏంచి ఏది జరిగింది, ఏమి వాస్తవాలు ఏంటనేది కూడా వెలుగు తీసుకుని అప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చేస్తాం. అది కాకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుండాలు ఉన్నారో వారందరూ కూడా కటకటాల పాలు ఎక్కిచ్చే విధంగా కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. సో ముఖ్యంగా ఏదైతే దానం నాగేందర్ ఉన్నాడో, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తన ఆస్తులు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు, ఇప్పుడు మళ్ళీ ఆస్తి కాపాడుకోవడానికి కాంగ్రెస్ గుటికి చేరుతాడని సార్ అంటున్నారు. అప్పుడు ఇటువంటి వాటి అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఇటువంటి గోండాలని, ఇటువంటి ఏదైతే అరాచక పాలన చేసిన వాళ్ళు ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జరగవు. అటువంటిది ఏమైనా ఉంటే కూడా అందరూ అడ్డుకుంటానికి ప్రజలేసి ముందు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి, మరీ ముఖ్యంగా పేద ప్రజల పాలిట ఒక ఇదిగా ఉండి, వాళ్ళకి నామినీగా ఉండి, వాళ్ళ ఆస్తుల విషయంలో కానీ వాళ్ళ జీవితాల్లో కూడా ఒక మంచి వెలుగు నింపే విధంగా
యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, మమ్మల్ని పట్టించుకునేది ఏంది, ఇప్పుడు వస్తున్నారు మాటలు మాట్లాడుతున్నారు పోతున్నారు, తర్వాత పరిస్థితి ఏంది అనేసి వాళ్ళ క్వశ్చన్ కూడా ఉంది. అదేనమ్మా, ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒక అరాచకమైన పరిపాలన సాగింది ఇక్కడ. మొన్నే మాకు ప్రజలు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో కాంగ్రెస్ని గెలిపించారు. దీని ప్రభుత్వం ఏర్పడి అంతా 15-20 రోజులు అయింది. సో కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అన్నీ మా దృష్టికి రాగానే వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ నేను మాకు ఈ కంప్లైంట్ వచ్చి 4-5 రోజులు అయింది, ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యాము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నిజానిజాలు తీసి ఏం జరిగిందనేది తెలుసుకుని న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అది చెప్పానమ్మ. ఇప్పుడు ఏదైతే వారికి జీవితాల్లో కూడా రోజు రోజు భయంతో బతుకుతున్నారు వాళ్ళు, అదే మేము చెప్పాను. ఇప్పుడు అవసరమైతే పోలీస్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి పోలీస్ కూడా లెటర్ పంపిస్తాను నేను. అవసరమైతే కమిషనర్ గారితో కూడా మాట్లాడతాం, లోకల్ పోలీసుతో కూడా మాట్లాడి వాళ్ళకు ముందు ధైర్యం నింపే విధంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అది కాకుండా రేపు రాబోయే రోజుల్లో మరొకసారి ఇటువంటి విషయాలు జరగకోకుండా కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఏదన్నా కూడా ప్రజలు ఇమీడియట్గా మా లీడర్ లోకల్ లీడర్లు కానీ కాంగ్రెస్ లీడర్లు అంతా ఇక్కడ ఉన్నారు, ఇమీడియట్గా వారికి ఏ ఇబ్బంది వచ్చినా మేము వచ్చి నుంచుంటామని చెప్పి ధైర్యం చెప్పాం. కాబట్టి వాళ్ళందరూ ధైర్యంగా ఉండమని చెప్పి కోరుకుంటాం. సో డైరెక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు నాగేందర్? నాగేందరే కాదు, నాగేందర్ లాంటి ఎవరైతే ఇటువంటి కబ్జా కోరులు ఉన్నారో బీ కేర్ఫుల్, చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నాళ్ళు మీ ఆటలు సాగాయి, ఇక ముందు సాగం. మీ ఏమైనా ఉంటే కట్టడి చేసుకోండి, మీ మనుషులను కట్టడి చేసుకోండి, మీ గుండాలను కట్టడి చేసుకోండి, మీ కార్పొరేటర్లను మీ లీడర్లందరినీ కట్టడి చేసుకోండి అని హెచ్చరిస్తూ ఉన్నాం. హెచ్చరించడమే కాదు, నిజంగా కూడా ఎంక్వైరీ కమిషన్ వేసి వారి మీద జరిగినవన్నీ కూడా బయట తీసి చెప్పే కదా ఇందాకే, అవసరమైతే కటకటాలు వెనక పంపించడానికి కూడా ఏమాత్రం ఈ ప్రభుత్వం వెనకాడదని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇదైతే కంప్లైంట్ బెంగంపేట పిఎస్లో పోలీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో పోలీస్ ధనం నాగేందర్ అందరినీ పైసలతో కొనుక్కునేటోళ్ళు. సో పోలీస్ అవన్నీ ఇప్పుడు చెల్లవమ్మ, గతం గత. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అటువంటిది ఏది చెల్లదు. ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి మేమందరం ముందుకు వచ్చాం. కాబట్టి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఎవరున్నా సరే, ఈయనే కాదు ఇటువంటి వాళ్ళు ఎవరున్నా సరే వేరు పడేస్తామని చెప్పి కూడా తెలియజేస్తారు. ఇదే కాదు, ఇంకా కూడా కొంత ల్యాండ్ గ్రాపర్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను సార్కి సబ్మిట్ చేస్తాను. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.